వీక్షకులకి నమస్కారం, లోగ్లోకి స్వాగతం. కార్పొరేట్ క్రియేటర్స్ వర్సెస్ సోలో క్రియేటర్స్ యుద్ధం ఆసక్తికరమైన దశకు చేరుకుంది. దీని యొక్క క్లైమాక్స్ ఏమిటి అనేది మనకి మెల్లిమెల్లిగా అర్థమవుతోంది. ఇప్పటికే ఫ్రీ క్లైమాక్స్లో రవి తెలుగు ట్రావెలర్ వెళ్ళి ఎంసీఎన్లో కలిశారు. ఇక ఈ కార్పొరేట్ క్రియేటర్స్ వర్సెస్ సోలో క్రియేటర్స్ యుద్ధంలో క్లైమాక్స్ కింద ఏది ఉంటుందంటే నాకు తెలుసుండగా నాన్వేష్ణ, రాజు కన్నుబోయిన, రాము వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంసీఎన్లో జాయిన్ అవడంతో ఈ యొక్క కార్పొరేట్ క్రియేటర్స్ వర్సెస్ సోలో క్రియేటర్స్ అనే యుద్ధం అనే సినిమాకి తెరపడుతుంది. అదే ఈ సినిమాకి క్లైమాక్స్ కింద మనకి అర్థమవుతుంది. అయితే ఈ సందర్భంగా మరి ఏ ఉద్దేశాలతో ఏంటి అనేది మీకు ఇప్పటికే నాన్వేజ్ ఒక రకమైన సమాచారాన్ని సమాజానికి ఇస్తున్నా కూడా దానివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. అలాగే మరింత కీలకమైన సమాచారం కూడా మనం చెప్పినా ఏ రకమైన ఉపకారం ఉండదు, ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే ప్రజల యొక్క మానసిక స్థితి అలా ఉంది, దానివల్ల యూజ్ లెస్ అని అర్థం. అయినా కూడా పాపం చాలా త్యాగం చేసి నాన్వేష్ అయితే యుద్ధాన్ని అలా ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే తన కూడా సరైన సమయం చూసి ఎంసీఎన్లో జాయిన్ అవడం అనేది మాత్రమే ఈ యుద్ధానికి అనే ఈ యుద్ధం అనే ఈ సినిమాకి క్లైమాక్స్గా మిగులుతుంది. అందులో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ అలా అని చెప్పి అన్వేష్ చేసిన ఈ యుద్ధాన్ని తక్కువ చేయటానికి ఏమీ ఆస్కారం లేదు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే తాను చేసిన ఈ యుద్ధం వలన అసలంటూ అసలు యూట్యూబ్లో ఏం జరగటానికి ఆస్కారం ఉంది, ఏం జరుగుతున్నాయి అనే ఈ మటుకి చాలా చక్కగా కొద్దిమంది జనానికైనా చాలా స్పష్టంగా అర్థమైంది. యూట్యూబ్లో జరిగేది ఇదే. దీనికోసం మరి అన్వేష్ అయితే చాలా త్యాగం చేశాడు. నిజానికి చెప్పాలంటే తన యొక్క 500 వీడియోస్ని, తన సబ్స్క్రైబర్ని వీళ్ళందరినీ కూడా ఒక ప్రమాదంలోకి నెట్టేసి తాడో పేడే అనే రేంజ్లోకి వెళ్ళాడు. కానీ ఎంత తాడో పేడే రేంజ్లోకి వెళ్ళినా ప్రతి సినిమాకి క్లైమాక్స్ ఏమిటి అనేది సినిమా రంగానికి చెందిన వాళ్ళకి, రచయితలకి, దర్శకులకి కొంచెం ముందుగానే తెలిసిపోద్ది. కాబట్టి నేను కూడా చెప్పేది ఏంటంటే దీనికి క్లైమాక్స్ మట్టికి మొత్తం వాళ్ళు ఆ జట్టు అంతా వెళ్ళి ఎంసీఎన్లో జాయిన్ అవటమే ఈ సినిమాకి ముగింపుగా ఉంటుంది. ఒకవేళ ఈ అతను పెడుతున్న హెడ్డింగ్ల ప్రకారం ఒకవేళ 100 వరకు వెళ్ళినా కూడా క్లైమాక్స్ అయితే మాత్రం ఇదే. ట్రెండింగ్లు ఎన్ని జరిగినా ఫైనల్గా మాత్రం ఇదే జరుగుద్ది. ఇప్పటికే రవి తెలుగు ట్రావెలర్ చాలా చక్కగా ప్రకటించేశారు వెళ్ళి తాను ఎంసీఎన్లో జాయిన్ అవుతున్నారని. అయితే ఆయన ఏంటంటే ఎంసీఎన్లో తమ ఒప్పందంలో ఉన్న వాళ్ళని హైకి తీసుకెళ్తే తప్ప వేరే క్రియేటర్ల జోలికి వెళ్ళవు అన్నట్టుగా చెప్పారు. అది చాలా పెద్ద కామెడీ. అది ఆయనకి అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్కి తెలియకపోవటం అనేది ఏమి ఉండదు. ఏంటంటే కొన్ని విషయాలని తెలిసినా తెలియనట్టుగా ఉండటం అనేది అత్యంత లౌక్యకరమైన విషయం. అటువంటి లౌక్యం ఉండటం వలనే ఎవరైనా జీవితాల్లో చాలా చాలా పైకి ఎదుగుతారు. అటువంటి లౌక్యం ఉండాలి. అది మాకు తెలియదు అని తప్పించుకుంటాం అంటారు దాన్ని. తప్పించుకున్నా అయినా అసలు ఈ యుద్ధం అనేది యూజ్లెస్ అని ఓ రకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఓ రకంగా లోతుగా ఆలోచిస్తే ఇవన్నీ జనాలకు తెలియనివి కాదు. ఎందుకంటే ఒక ఛానల్లోకి వచ్చి చూసినప్పుడు సాధారణమైన ప్రేక్షకుడికైనా సరే ఒక సెల్ ఫోన్నో లేకపోతే కంప్యూటర్నో వాడుతున్నాడంటే అతను ఏమాత్రం అమాయకుడు అవ్వడు. వాళ్ళకి అర్థమైపోతుంది ఇదేంటిది, ఈ కంటెంట్ ఎంత బాగుంది కదా, లేకపోతే ఈ పాటో లేకపోతే ఈ కథో ఈ జోకో ఏదో బాగుంది కదా, అయినా కూడా దీనికి లేవేంటి అనేది వాళ్ళ మైండ్కి అనిపించదు అనుకుంటే అది మన అమాయకత్వం. వాళ్ళకి అనిపిస్తుంది, అనిపించినా కూడా ఇక్కడ నీతి ఏంటంటే ఎవరు ఎట్టుపోతే మనకేంటి, ఎవరు ఏమైపోతే మనకేంటి అనేది సగటు భారతీయుడు యొక్క మానసిక స్థితి. దాని నుంచి దాటుకుని వేరే రకంగా భారతీయుడు అనేవాడు బిహేవ్ చేయలేడు. అందుకనే ఇప్పుడు ఏమిటంటే ఇది ఎవరిటిపోతే ఏంటి అనేదే అంతిమంగా ఈ వీళ్ళ యొక్క జీవితాలను కూడా సంకనాకించేస్తుంది. ఆ సంగతి వాళ్ళకి తెలియదు.
వాళ్ళకి ఇక్కడ ఏంటి ఎవడెట్టు పోతే ఇంట్లే అని వాళ్ళు అనుకున్నదే తర్వాత వాళ్ళ జీవితాల్లోకి కూడా ప్రవేశించి వాళ్ళ జీవితాలు ఎటు సంకనాకపోతే ఏంటిలే అనే విధంగా పైవాడు ఆలోచించి ఇలాగ అయిపోతుంది. దీనికోసం పెద్ద యుద్ధాలు అక్కర్లేదు. ఇది ప్రతి మనిషికి సెల్ ఫోన్నో కంప్యూటరో ఏదో ఆపరేట్ చేసి చూసి వాళ్ళకి అర్థం కాని విషయం ఏం కాదు, వాళ్ళకి అర్థమవుతుంది. ఇది బాగుంది, ఇది బాగోలేదు, అయినా ఇది బాగున్నా కూడా ఇలాగవుతుంది, ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, దాని వెనకాల ఏ కారణాలు ఉండొచ్చు అనే విషయం ప్రతి చిన్న పిల్లోడికి కూడా నిజానికి తెలుసు. అందరూ కూడా ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్పు అన్నట్టుంటారు. దీనికోసం ఏదో పెద్ద విషయాన్ని కనుక్కున్నట్టుగా మరి చేస్తున్నాడు అన్వేష్. అయితే ఈ సందర్భంగా అన్వేషణ అయితే మెచ్చుకోవచ్చు. దేనికంటే మరి అన్వేష్ చేస్తున్న ఈ యుద్ధం చాలామందికి అయితే అసలు ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే చేసేవి తప్పు పనులైనా వాటి గురించి 10 మందికి వెల్లడి చేసే వ్యక్తులు అంటే చాలా తీవ్రంగా కోపం వస్తుంది. ఎవరికైనా సరే అది బలం ఉన్న వాళ్ళకి మరింతగా కోపం వస్తుంది. లౌక్యంగా పడి ఉండాలనుకుంటే అన్నీ మూసు కూర్చోవాలి. అలా లౌక్యంగా లేవు, ఇష్టం వచ్చినట్టు ఉంటాము అంటే ఇలాగా మరి అన్వేష్ లాగా బయటపడాలి. మరి ఇలా అన్వేష్ బయటపడి చాలా రిస్క్ అయితే చేశాడు. తను ఎంతో కష్టపడి తీసిన ఆ వీడియోలు అవి అన్నీ కష్టపడి సంపాదించుకున్న సబ్స్క్రైబర్ని వీళ్ళందరినీ కూడా ఇవన్నీ కూడా వీటన్నిటినీ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసి మరి ఈ ఉద్యమంలా చేస్తున్నాడు ఒంటరి పోరాటం. అయితే ఈ ఒంటరి పోరాటం యొక్క క్లైమాక్స్ మట్టుకు నేను చెప్పినట్టు అదే అవుతుంది. మొత్తం వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఎంసీఎల్లో జాయిన్ అవడం తప్ప వీళ్ళకి మరో దారి అనేది ఉండదు. అలాగే ఈ సందర్భంగా జనానికి ఏది తెలియదు అనుకుంటే అమాయకత్వం జనానికి తెలిసే ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళకి తెలిసిన వాళ్ళ యొక్క ఆలోచన తీరి సగటు వ్యక్తిది ఎవరెటు పోతే ఏంటి, ఎవడో ఎటు పోతే ఏంటి, ఎవరికి ఏమి నష్టం జరిగితే మనకేంటి అని. కానీ ఈ ఎవడో ఎటు పోతే ఏంటి మనకేంటి అనేది తరువాత వాళ్ళని ఎలా చుట్టుముడుతుందో అనేది వాళ్ళకి తెలియదు. క్రియేటర్ అనేవాడు ఎప్పటికైనా క్రియేటరే. తనదైన శైలిలో తన దారిలో తాను ఏదో ఒక రూపంలో ఎప్పటికైనా తనకంటూ ఉన్న స్థానాన్ని చేరుకుంటాడు. ఈ లోపులు తీవ్రమైన నిర్లిప్తత ఎవరెటు పోతే ఏంటి అనుకున్న వాళ్ళే వాళ్ళ జీవితాలు అలాగా కష్టాల్లోనే మిగిలిపోతాయి. ఎందుకంటే ఏదైనా సరే బూమరాంగ్లాగా తిరిగి వచ్చి మళ్ళీ మీకే తగులుతుంది. ఉదాసీనతగా ఉంటే ఆ ఉదాసీనతే మీ జీవితాల్లో కూడా మీ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అది మీకు తెలియదు, అది జనం సగటు మనిషి యొక్క అమాయకత్వం. మరి ఈ యుద్ధంలో అన్వేష్ కావాల్సినన్ని వ్యూస్ కావాల్సినన్ని సబ్స్క్రైబర్లని సంపాదించుకుని పెద్దగా ప్రమాదంలోకి వెళ్లకుండానే చక్కగా వెళ్ళి ఎంసీఎన్లో జాయిన్ అయిపోవాలని కోరుకుంటూ అతన్ని మంచిని కాంక్షిస్తూ ఈ వ్లాగ్ని ముగిస్తున్నాను. నమస్తే.